بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ. నా ప్రేమైన సోదర మహాశివులారా, మిత్రులారా, ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన హదీస్ తెలుపుతున్నాను. ఈ యొక్క హదీస్ని దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన నోటి నుండి స్వయంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క హదీస్లో ప్రవక్త గారు కొంతమంది కోసం ప్రత్యేకమైన దుఆ చేయడం జరిగింది అల్లాహ్తో. మామూలు వ్యక్తులు అంటే మామూలుగా మనలో ఒక గురువు గారు, ఒక పండితులు దుఆ చేస్తే ఆ యొక్క దుఆ అల్లాహతాళ త్వరగా అంగీకరిస్తారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా గురువులతో, ధార్మిక పండితులతో అడుగుతూ ఉంటాము, గురువు గారు దుఆ చేయండి, దుఆ చేయండి అని చెప్పి. కానీ మన యొక్క ఉమ్మతే ముహమ్మదియా అంటే మన యొక్క ఉమ్మత్తు పేరు కూడా మొహమ్మద్ గారి పేరుతో నిర్మించిన ఉమ్మతి ఇది. అలాంటి మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు స్వయంగా ఆయన నోటి నుండి ఎవరి కోసం అయితే దుఆ చేస్తారో, ఏమి దుఆ అయితే చేశారో, అల్లాహు తాలా తప్పకుండా తప్పనిసరిగా ఆయన యొక్క దుఆ అంగీకరిస్తారు అనే నమ్మకంతో నేను ఈ యొక్క హదీస్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా ఒక హదీస్లో దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ యొక్క ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో పచ్చగా ఉంటుంది. వాటిలో మొదటి వ్యక్తి గురించి ప్రవక్త గారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే ధార్మిక విద్య నేర్చుకుంటాడో మరియు ఆ యొక్క విద్యని ఇతరులకు నేర్పిస్తాడో మరియు ఆ యొక్క విద్య పైన అతని యొక్క జీవితం సాగిస్తాడు, అంటే ఆ విద్యను నేర్చుకున్న తర్వాత దాన్ని అతని యొక్క జీవితంలో పాటిస్తాడు, నేర్చుకుంటాడు, ఆ యొక్క వ్యక్తి ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దైవప్రవక్త మహమ్మద్ గారు రెండవ వ్యక్తి గురించి తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ముస్లింల యొక్క ఐకమత్యంలో ఏదైనా పొరపాటు జరిగి ఇద్దరు భాయిల మధ్య, ఇద్దరు కుటుంబాల మధ్య ఏదైనా గొడవలు వస్తే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా మాటామాట వస్తే ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇతను సంజాయిషి ఇచ్చి, వాళ్ళిద్దరికీ ఓదార్పు ఇచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల్ని గొడవ పడకుండా, మనసులో ఎటువంటి భేదాలు లేకుండా ఈ మజ్జి వ్యక్తి కలుపుతాడో, ఆ మజ్జి వ్యక్తి గురించి కూడా ప్రవక్త గారు తెలియజేస్తున్నారు, అతని యొక్క ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎప్పుడు పచ్చగా ఉండాలి అని చెప్పి ప్రవక్త గారు అతని కోసం కూడా దుఆ చేశారు. ఏ వ్యక్తి అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య మనసులో ఉన్న కుళ్ళు కుతుంత్రాలు తీసివేసి ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతాడో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రేమ ఆప్యాయతలు నింపుతాడో. అదేవిధంగా ప్రవక్త గారు తెలిపిన మూడో వ్యక్తి ఎవరు అనగా, ఏ వ్యక్తి అయితే తన భార్యను ఫజర్ నమాజ్ కోసం లేదా ఇతర ఏదైనా నమాజుల కోసం గుర్తు చేస్తూ ఉంటాడో, అనగా నమాజ్ కోసం లేపుతాడో, లేదా భార్య భర్తని లేపుతుందో, ఏమండి నమాజ్ సమయమైంది, లేవండి త్వరగా లేచి నమాజ్ చదవండి అని చెప్పి ప్రత్యేకంగా నమాజ్ యొక్క దావత్ ఇస్తారో, ఆ వ్యక్తి ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉండాలి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. నా ప్రేమైన సోదర మహాశివులారా, హదీస్ అయితే చాలా చిన్నది, కానీ దీని యొక్క అర్థాన్ని మనం గమనించుకుంటే చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఈ మూడు వ్యక్తుల గురించి ప్రవక్త గారు ప్రత్యేకమైన దుఆ చేశారు అంటే ఈ మూడు పనులలో చాలా లాభాలు దాగి ఉన్నాయి. ఈ మూడు పనులలో మీ యొక్క జీవితం దాగి ఉంది. ఎందుకంటే ఈ మూడు పనులు ఎవరైతే చేస్తారో, మొదటి పనిలో వాళ్ళకి విద్య నేర్చుకుంటే పుణ్యాలు దక్కుతాయి, అదేవిధంగా ఆ యొక్క ధార్మిక విద్యని వాళ్ళ యొక్క జీవితంలో తెచ్చుకుంటే వాళ్ళు ప్రతి సమస్య నుండి, అదేవిధంగా ప్రతి మంచి పనిలో ఎక్కువగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడపడానికి, ఎదుటివారికి మంచి చెప్పడానికి, ఎదుటివారికి మంచి బోధన ఇవ్వడానికి, అదేవిధంగా అల్లాహ్ యొక్క సహాయం పొందడానికి వాళ్ళు అర్హులవుతారు.
అదేవిధంగా రెండవ పని ఏదైతే ఉందో ఇద్దరు వ్యక్తుల మధ్యలో కోపాలు తాపాలు తీసివేసి ప్రేమ ఆప్యాయతలు వేయడం, ఇద్దరు వ్యక్తుల్ని కలపడం. దీని వలన ప్రజల్లో కూడా ఆ వ్యక్తుల మనసుల్లో కూడా ఎవరైతే దీనికి సంజాయిషి ఇస్తారో, ఎవరైతే దీన్ని చేస్తారో వాళ్లపైన గౌరవం పెరుగుతుంది. అంటే వాళ్ళకి లోకంలో కూడా, అంటే ఈ భూలోకంలో కూడా ఒక మంచి పేరు వస్తుంది, పరలోకంలో అల్లాహ్ దగ్గర కూడా ఒక మంచి లాభం వాళ్ళు పొందుతారు. అదేవిధంగా ఎవరైతే తన భార్యని నమాజ్ కోసం లేపుతాడో లేదా భార్య భర్తని నమాజ్ కోసం లేపుతుందో, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఇంట్లో భార్య కానీ భర్త కానీ అల్లాహ్ మీద భయభక్తులతో ఉంటేనే వాళ్ళ ఇల్లు స్వర్గం అవుతుంది. కాబట్టి ఈ మూడు విషయాలలో, ఈ మూడు మాటలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా సాఫల్యంగా ఉంటుంది అని చెప్పి ప్రవక్త గారు ఈ మూడు విషయాల గురించి తెలియజేస్తున్నారు. అందువలన మనం కూడా ఈ మూడు పనులు మన యొక్క జీవితంలో తెచ్చుకొని ప్రవక్త గారు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఏదైతే దుఆ చేశారో ఆ వ్యక్తులలో మనం కూడా చేరడానికి, ప్రవక్త గారి యొక్క దుఆలో మనం కూడా పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తే ఇన్షాల్లా యహలోకం పరలోకం మనకి సాఫల్యంగా ఉంటుంది. అల్లాహు తాలా మీకు నాకు మనందరికి కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహుకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దుఆవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.